हाई फ्रेंड्स, वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल। एला ఉన్నారని మీరందరూ, నేనైతే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలియజేయండి। ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ని ఏ విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను। ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో నేను మార్కింగ్ చేస్తున్నాను। చాలా మందికి ఫ్రంట్ పార్ట్ డాట్స్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి। డాట్స్ అనేది ఈ విధంగా వేసుకోండి। నేను 4 డాట్స్ బ్లౌజ్ మార్క్ చేశాను కాబట్టి 4 డాట్స్ వేస్తున్నాను। इप्पुडु स्टिचिंग पॉइंट लूज अनेदो मार्किंग चेसुकोंडी। फस्ट नुंचि लास्ट वरकु स्किप चेयकुंडा ब्लौज चूसिनट्लयिते मीकु चाला सिंपल गा अर्थम अवुतुंदी। ब्लौज फ्रंट पार्ट डाट्स अनेदि इप्पुडु ओपन सैड नुंचि मिडिल पॉइंट डाट अनेदि एंडिंग इप्पुडु कूडा रफ् चेसुकोवाली लेदा 2 टाइम्स अयिना स्टिच चेसुकोवच्चु। एक्स्ट्रा थ्रेड्स अवि कट चेसुकोंडी। इप्पुडु शेप द डाट स्टिचिंग चेसुकोवाली। మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది। ఇప్పుడు రెండిటికి మధ్యలో నుంచి 3 డాట్ వేసుకోవాలి చంగ భాగానికి। మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇప్పుడు 4th డాట్ వేస్తున్నాను। మీరు 4 డాట్స్ బ్లౌజ్ కట్టింగ్ చేసినట్లయితే మీరు 4 డాట్స్ వేసుకోండి, లేదా 3 డాట్స్ కి బ్లౌజ్ కట్ చేసినట్లయితే 3 డాట్స్ వేసుకోవాలి। ఎందుకంటే రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే మనకి 3 డాట్స్ కట్ చేసుకున్న 4 డాట్స్ వేయడం వల్ల టైట్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్, అది ఒకసారి చూసుకోండి। ఇప్పుడు చూసారు కదండి షేప్ అనేది ఫ్రంట్ పార్ట్ చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది। బాస్ సన్నగా ఉండే వాళ్ళు ఈ విధంగా 4 డాట్స్ వేసుకోండి, ఫ్రంట్ ఫిట్ అనేది కరెక్ట్ గా ఫిట్ అవుతుంది। ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి। ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచ్ పొడవు ఉండే తీసుకోవాలి। మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలియజేయండి। లాస్ట్ వీడియోస్ లో కూడా ఉంది, మనకి బ్యాక్ పార్ట్ లో డాట్స్ అవి కచ్చులు అవి లేకుండా నీట్ గా ఉంటుంది। ఇప్పుడు వేరే కలర్ ఉన్నట్లయితే షేప్ పట్టి పైన వేసుకొని స్టిచ్ చేసుకోండి, వెనక్కి తిప్పేస్తాం కాబట్టి మనకి కనిపించదు వేరే కలర్ అయినా సరే। ఇప్పుడు ఒకసారి వెనక్కి తిప్పుకొని కోర్త గీసినట్లయితే కరెక్ట్ గా స్టిచింగ్ పాయింట్ అనేది వస్తుంది, లేదా మిషన్ సైడ్ ఎడ్జ్ తో అయినా గీస్తే కరెక్ట్ గా స్టిచింగ్ పాయింట్ అనేది ఈక్వల్ గా ఉంటుంది। ఇప్పుడు కింద లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి। ఇప్పుడు కింద రెండు ఈక్వల్ గా స్టిచ్ చేసుకోండి। కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్ లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి। రెండు ఈక్వల్ గా చూసుకోండి స్టిచింగ్ చేసేటప్పుడు। ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి। కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నట్లయితే అలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలియజేయండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది। ఇప్పుడు ఓపెన్ ముక్కు వేసుకోవాలి। లెఫ్ట్ మనకి రైట్ సైడ్ ఎప్పుడు కూడా తాళపట్టి కాబట్టి తాళపట్టికి పైన నుంచి స్టిచ్ చేసుకోవాలి। మనకి బ్లౌజెస్ కానీ లెహెంగాస్ కానీ కిడ్స్ వేర్ ఏదైనా సరే సారీస్ కానీ బీడ్స్ వర్క్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి బీడ్స్ మిషన్ ఉంది, అది ఒక దాని డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఒకసారి చెక్ చేయండి, వాట్ కాస్ట్ వాట్ డీటెయిల్స్ అన్నీ కూడా అది ఎలా వర్క్ చేస్తుందని కూడా అమెజాన్ లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి। మన ఇంటి దగ్గర ఉండి ఇలాంటి వర్క్ కూడా చేసుకోవచ్చు। ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్ ముందు ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి। లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు, కింద ఈక్వల్గా ఉంది లేదా చెక్ చేసుకోండి।
ఇప్పుడు పైకి ఫోల్డ్ చేసుకొని పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చివరి వరకు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోండి. మనం ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉందండి, డౌన్లోడ్ చేసుకోండి. కుర్తీస్ కానీ, సారీస్ కానీ, లేదా కిచెన్ వేర్ ఇవన్నీ కూడా మనం ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి నేను స్టిచ్ చేస్తున్నాను. మనకు ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. అవన్నీ చూసుకొని ఫోల్డింగ్స్ కింద కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు మనం తాళ్ళు వేసే దగ్గర నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడముక్కలు వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంటే పైన కట్ చేసుకోండి. ఇప్పుడు క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి మెడభాగానికి. మనం ఎంత సన్నగా స్టిచ్ చేస్తే అంత నీట్గా వస్తుంది మెడభాగానికి. నేను డాట్స్ ఏ విధంగా అయితేనో వేసానో మీరు కూడా అదేవిధంగా వేయండి, మీకు కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. చాలామందికి ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేరే సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. నేను స్టిచ్ చేసిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇంకా ఎక్కడైనా అర్థం కాలేదనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో పూర్తి వివరంగా మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఒక సైడ్ అంచు అనేది సన్నగా కుట్టుకోవాలి. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసి చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మనమే కాకుండా వేరే బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి ప్రతి పార్ట్ కూడా సెపరేట్ సెపరేట్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి మీకు ఇంకా అర్థం కాలేదు అనుకున్నట్లయితే. మన రౌండ్ తిరిగే దగ్గర ఫ్రంట్ పార్ట్లో ఒక చిన్న ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన లైన్ నుంచి ఈ విధంగా ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి మెడ అనేది నీట్గా తిరుగుతుంది రౌండ్. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మిషన్ లైన్ స్టిచ్ చేసుకోండి, లేదా డైరెక్ట్గా హెమ్మింగ్ వర్క్ అయినా చేసుకోవచ్చు. లాంగ్ స్టిచ్ వేసుకొని మిషన్ లైన్తో హెమ్మింగ్ వర్క్ చేసుకొని లైన్ అనేది విప్పేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఈ విధంగా అయినా ట్రై చేయండి, నీట్గా ఉంటుంది మెడభాగం అనేది. చూసారు కదండి ఫ్రంట్ పార్ట్, ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.